హలో అండి, మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అసలు ఎందుకు అంటారు? అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. దీని వెనకాతలో ఒక పురాణ కథనం ఉన్నది, అది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించిందిట. ఆయన స్వర్గానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయిందిట. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లైనా సరే అయ్యే అనుభవమే ఎదురైందట. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయటి వద్ద సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నట్ట. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయిందట. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేదేమిటి అని, తనకి ఇలా ఎందుకు ఇలా జరుగుతోందని వాపోతుండగా, కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేసావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేసావు, కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని ఆ శరీరవాణి పలుకులు వినిపించాయట. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుకి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అనార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నట్ట. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు, పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడట. ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. కావున ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో, గురువులో మరణించిన మీ పితృదేవతలకు తిలశ్రాద్ధకం కానీ అన్నశ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి వారి ఆశీస్సులు పొందగలుగుతారు. తప్పకుండా చేయండి.